ముంబైలోని లాల్ బక్చా రాజా గణపతి దర్శనానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యే రాజకీయ నాయకులు, సెలబ్రిటీలకు అక్కడ విఐపీ కల్చర్ అమలుపై విమర్శలు వస్తున్నాయి. ఈ విఐపీ సంస్కృతి గురించి వ్యాపారవేత్త హర్ష్ కోయింకా ప్రశ్నించారు. లాల్ బక్చా వద్ద విఐపీ సంస్కృతిని అమలు చేయటం అసమానతలకు అద్దం పడుతుందని, దర్శనం అనేది అందరికీ సమానం కాదా అని ఆయన ప్రశ్నించారు. సంబంధిత వీడియోని ఎక్స్లో షేర్ చేశారు. వీడియోలో లాల్ బక్చా గణపతిని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు రావటం, భద్రతా సిబ్బంది కొన్ని నిమిషాలు మాత్రమే గేట్లు తెరవడంతో పెద్ద ఎత్తున భక్తులు దర్శనం కోసం పరుగులు పెట్టడం కనిపిస్తుంది. తోసుకుంటూ దర్శనానికి వెళ్లేందుకు భక్తులు పడుతున్న ఇబ్బందిని గోయింకా ప్రశ్నించారు. వీడియో నెట్టింట వైరల్గా మారింది. గంటల కొద్ది క్యూలో నిల్చుంటే క్షణం కూడా దర్శించుకోవటం కుదరటం లేదు. ఏటా ఇలానే జరుగుతోంది, దీనికి పరిష్కారం లేదా అని ఓ యూజర్ ప్రశ్నించాడు. దర్శనం కేవలం విఐపీలకు మాత్రమే అని ప్రకటించాల్సింది అని మరో నెటిజన్ రాసుకొచ్చారు. లాల్ బక్చా వీడియోలు ఇప్పటికే చక్కర్లు కొడుతున్నాయి. గణపతిని చూసేందుకొచ్చిన భక్తులను అక్కడి భద్రతా సిబ్బంది తోసేస్తున్నారు. అయితే అదే విఐపీ కుటుంబం అయితే నేరుగా వచ్చి గణపతిని దర్శించుకుని విగ్రహం ముందు కూర్చుని తీరిగ్గా ఫోటోలు తీసుకునేందుకు అనుమతిస్తున్నారు.